అందరికి షలోమ్, గుడ్ మార్నింగ్. పరమ తండ్రి కృపను బట్టి ఆయన యొక్క అనుదిన వాత్సల్యతను మనం పొందుకుంటూ నూతనమైన జీవంతో లేపబడుతూ ఆయన సన్నిధిలోని మేలచే తృప్తిపరచబడుతూ ఆయన ఇచ్చిన బలముతో మనము ఆనందిస్తూ సంతోషిస్తూ ఆయనలో గడుపుతున్నాం కదా బిడ్డలారా. ఆయన మనకు అనుదిన కృపలో భాగంగా ఈ దినం కూడా ఒక లేఖన భాగం ఇచ్చాడు. ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము కూడిన ఆ వాగ్దానమును మన పరమ తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ కీర్తన గ్రంథం 37:34 భూమిని సదరించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. అవును ప్రియులారా, పరమ తండ్రి మనల్ని గొప్ప స్థితిలో ఉంచాలని పరమ తండ్రి ఆశపడుతూ వస్తున్నాడు. భూమిని సదరించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కాబట్టి మన పితుడైన అబ్రహామును పరమ తండ్రి గొప్పగా హెచ్చిస్తూ వచ్చాడు. అనేక రాజులు ఎదుట పరమ తండ్రి ఆయనను హెచ్చుగా ఉంచుతూ వచ్చాడు. ఎందుకంటే అబ్రహాము పరమ తండ్రికి విధేయుడవుతూ వచ్చాడు, పరమ తండ్రి మాటలకు లోబడుతూ వచ్చాడు, పరమ తండ్రిని ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి పరమ తండ్రి కొరకు తన యొక్క జీవితంలో సమస్తాన్ని కోల్పోవడానికి కూడా ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి పరమ తండ్రి ఆయనను అంతగా ఇచ్చిస్తూ వచ్చాడు. అనేక జన్మలకు తండ్రి అవుతూ అంటూ వచ్చాడు. కాబట్టి పాలుతలను ప్రవహించే దేశమును నీకు సరింపజేసింది అన్నాడు పరమ తండ్రి. ఆ విధంగా పరమ తండ్రి అబ్రహాము జీవితంలో అనేక ఆశీర్వాదములు ఇచ్చినట్లుగా నీ జీవితంలో కూడా పరమ తండ్రి అనేకమైన వాగ్దానం ఇచ్చి ఆశీర్వాద ఫలాలతో నింపాలని ఆశపడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధులారా, ఆ భూమిని సదరించుకున్నట్లుగా, అంటే భూమిని సదరించుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప దీవెన, అంత గొప్ప ఆశీర్వాదముతో పరమతను నిన్ను కూడా హెచ్చించాలని, కాబట్టి నిన్ను కూడా గొప్ప స్థితిలో ఉంచాలని పరమతని ఆశపడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి పరమతని సన్నిధానములు ఆ నీతిమంతులైన వారు భూమిని సదరించుకుంటారు సుమా. కాబట్టి నీతిని అనుసరించే ద్వారా పరమ తండ్రి అబ్రహాముకు ఆ పాలతలు ప్రవహించే దేశమును సదరింపజేస్తూ వచ్చాడు. అబ్రహాము సంతానానికి అది వాగ్దాన దేశమును అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి మనము కూడా ఆయన నీతిని అనుసరించడం ద్వారా ఆ యొక్క పరలోకం యొక్క మహిమను, పరలోకం యొక్క దేశమును మనం సదరించుకున్నట్లుగా పరమ తండ్రి మనల్ని హెచ్చిస్తాడు సుమా. కాబట్టి అందుకొరకు మనం ఈ లోకంలో ఆయన నీతిని నెరవేరుద్దాం, ఆయన మార్గంలో నడుస్తాం, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉందాము. తద్వారా ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెన మనం సమృద్ధిగా పొందుకొని ఆయన మార్గంలో మనం నిలిచి ఉందాం. అట్టి విధంగా ఆయన కృప మనకు ఆయన అనుగ్రహించి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ్మ తండ్రి, సర్వోన్నతర జీవాధిపతి, యాశ్వంశానికి స్తోత్రములు. భూమిని సుదరింపచేయనట్లుగా మీరు మనం ఇచ్చిస్తానని వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దానం ఆ పక్షం నెరవేర్చమని ప్రార్థిస్తూ మానసకుడు విమర్శకుడు నజరేయుడైన యహోస్వామి సతిపరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యహోవా సన్నిధానంలో నుంచి ఆయన యొక్క సమాధానము, శాంతి మనకు సమృద్ధి అనుగ్రహించి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక, ఆమేన్.